श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः। राशि चक्राणि एलेटुवंटि नवग्रहालु मल्ली वाळ्ळल्लो कूडा छायाग्रहालु पंचतारा ग्रहालु वीळ्ळु काक मल्ली सूर्यचंद्रुलु सूर्यचंद्रुलु प्रत्यक्ष साक्षुलु पगलु रात्रिकि साक्षीभूतुलु వెలుగు అన్నదానికి సూర్యచంద్రులు తార్కాణం. అదే సూర్యచంద్రుల గురించి మనం మాట్లాడుకోవడం జరిగితే కనుక ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్య అంటాం. మనము ఈరోజు గ్రహములలో గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు గురించి కొంచెం విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుంటాం. సూర్యుడు రాశి చక్రంలో సింహరాశికి ఆధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహరాజు, దినకరుడు, ఆయనకి ఎన్నో పేర్లు, భాస్కరుడు. ఆయన్ని మనం ప్రస్తుతించాలంటే ఆదిత్య హృదయంని చదవాలి. ఈ సింహరాశిలో మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదము కలిపి సింహరాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. 9 పాదములు, 2 నక్షత్రములు పూర్తిగాను, 1 నక్షత్రం 1 పాదము కలిపి పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఉంటాము. పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అని కూడా మళ్ళీ ఆ నక్షత్రాలకి మారు పేర్లు. ఈ మఖ నక్షత్రమును అధిపతి కేతు, పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, మళ్ళీ ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి. మరి రవి ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రానికి ఇక్కడ ఒకటే పాదం, మిగిలిన 3 పాదాలు కన్యారాశిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ సింహరాశి అధిపతి సూర్యుడు. సూర్యుడిని మనము ఆత్మకారకుడు అని జ్యోతిష్యంలో చెప్తాము. అలాగే మన యొక్క దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రిని కూడా సూర్యుడితో పోలుస్తాము. మళ్ళీ కొడుకుని కూడా మళ్ళీ ఇక్కడ సూర్యుడితోనే చెప్తాము. గ్రహరాజు అని చెప్తాము. ఇక్కడ సింహరాశి యొక్క రాశి యొక్క కారకత్వాల్ని కనుక మనం తీసుకుంటే కనుక సింహరాశి అని పేరులోనే మనకు కనబడుతుంది, అంటే సింహము. ఈ సింహరాశిలో సింహరాశి తత్వంలో ఏముంటాయి అంటే గ్రహాలకి ఎట్లా ఆయన ఆధిపత్యం అలాగో ఇక్కడ అడవికి రాజు సింహం. సింహము అంటేనే అందరికీ భయం, అంటే పరిపాలనా దక్షత కలిగినటువంటిది. ఎవరైనా భయంతో పక్కకి తప్పుకోవాలి తప్పితే గౌరవంతో కానీ దగ్గరగా వెళ్ళలేరు. మనం ఆకాశంలో ఉన్న సూర్యుడిని చేరలేం, ఆయన కాంతి ప్రసరిస్తేనే మనం తట్టుకోలేము ఎండవేడికి. అట్లాగే సింహాన్ని చూస్తే భయంతో దగ్గరికి వెళ్ళాం. అలాగే ఈ సింహరాశి వాళ్ళ దగ్గరికి తొందరగా ఎవరు వెళ్ళరు. ఒకవేళ వాళ్ళు పాపం కలుద్దామన్నా ఎవరు దగ్గరికి వెళ్ళరు భయంతో. ఇంకా సింహము ఒక గుణం ఏంటంటే తనకి ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది, తప్పితే కనిపించిన ప్రతి జంతువుని తాము చంపేసి తినేయాలి అన్న ఒక ఆలోచన లేనటువంటి క్రూర ముఖమే అయినా కూడా దాని కారకత్వంలో ఒక భాగం. ఇంకా విశేషం చెప్పాలంటే సూర్యుడు కూడా తన యొక్క వెలుగుని ప్రసాదిస్తూ ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, మళ్ళీ ఆ సూర్యుడు పోషణాభారాన్నంతా భువనానికి సంబంధించిన విశ్వానికి సంబంధించిన పోషణాభారాన్నంతా నిరంతర శ్రామికుడు ఎవరు అంటే సూర్యుడు అని చెప్పచ్చు. ఆదివారానికి సూర్యుడి ఆధిపత్యం ఉంటుంది. అలాగే సింహము ఎలా అయితే జూలు తీసేస్తే సింహం మళ్ళీ పిల్లిలాగే ఉంటుంది, దానికి భయం ఉంటుంది.
అలాగే వీళ్ళు కూడా తొందరగా ఎవరిలోనూ ఇమడలేరు, కలవలేరు, ఎవరిని నమ్మరు, ఎవరిని వీళ్ళు తొందరగా నమ్మే మనస్తత్వం కాదు. అలాగే వాతపిత్త పైత్యాలు అన్న విషయంకి వస్తే ఇక్కడ వీళ్ళకి ఉష్ణోగ్రత ఎక్కువ, అంటే శరీరం వేడితత్వం కలిగి ఉంటారు, పిత్తతత్వం కలిగి ఉంటారు వీళ్ళు. ఇక్కడ సింహరాశి తత్వం వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒళ్ళు వేడిగానే ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కోపం అన్నీ ఎక్కువ పాళ్ళల్లోనే ఉంటాయి. అలాగే హైట్ తక్కువగా కొంచెం, అలాగే వీళ్ళకి జుట్టు చాలా తక్కువగా ఉంటుంది. జెంట్స్కి అయితే కొంతమందికి ఎక్కువ బట్టతలు కూడా ఉంటుంది, కొంచెం హైట్ తక్కువగా ఉంటారు. కానీ మంచి కాంతివంతమైనటువంటి దేహంతో అంటే 10 మందిలో ఉన్నా కూడా వాళ్ళని మనం గుర్తించవచ్చు. అంత చక్కగా వాళ్ళు 100 మందిలో ఉన్నా మనం వాళ్ళని పట్టుకోగలుగుతాం. అలాగా వాళ్ళ యొక్క సింహరాశి యొక్క కారకత్వంతో వాళ్ళు. ఇంకా మనము సూర్యుడికి సింహరాశి ఆధిపత్యం అంటే ఆయన స్వంత క్షేత్రం ఒకటే రాశి చక్రంలో, కానీ ఆయనకి ఉచ్చస్థానం వచ్చేసి మేషం, అలాగే ఆయన యొక్క నీచస్థానం వచ్చేసి తుల. ఇక్కడ మేషంలో ఆయన ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఉంటాడు. ఇంకా మళ్ళీ తన యొక్క నీచకారకత్వం ఉన్నటువంటి తన యొక్క దీని తక్కువ తన బలం, అంటే ఇక్కడ కారకత్వం నీచమని చెప్పకూడదు, తన యొక్క బలం అని చెప్పాలి. సూర్యుడు తూర్పుకి ఉదయిస్తాడు కాబట్టి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఆయన మేషరాశిలో బలంగా ఉంటాడు. అలాగే తులారాశిలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు తులారాశిలో తన యొక్క బలాన్ని కోల్పోతాడు. అక్కడ తులారాశి ఆధిపత్యం శుక్రుడు భోగకారకుడు. మరి నిరంతరమైనటువంటి శ్రామిక జీవుడైనటువంటి రాజుకి సుఖం అనేది ఉండదు, కాబట్టి ఆయనకి శుక్రుడితో మిత్రత్వము లేదు. మళ్ళీ ఇక్కడ కుజుడు చతుర్థాధిపతి, మళ్ళీ ఆయనకి నవమాధిపతి అయినటువంటి కుజుడితో మిత్రత్వము, అక్కడ మళ్ళీ మేషరాశిలో ఆయనకి తన యొక్క బలంని ప్రదర్శించడానికి. అలాగే బింబగ్రహాలైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తూర్పు దిక్కున చక్కటి బలం కలిగి ఉచ్చ రాశితత్వంలో ఉంటారు. చంద్రుడు మళ్ళీ వృషభ రాశిలోను, సూర్యుడు మళ్ళీ మేషరాశిలోను. సూర్యుడు ఆదివారం ఆధిపత్యం కలిగి ఉండడము, తర్వాత 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో పుట్టేటువంటి వాళ్ళు ఆ రాశిలో రోజు 1 డిగ్రీ మాత్రమే సూర్యుడు జరుగుతాడు, అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు అందులో జన్మిస్తే గనుక వాళ్ళకి మళ్ళీ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు, తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడితో వాళ్ళకి మిత్రత్వం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, అంటే వాళ్ళకి ఆ మంత్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి పవర్ కలిగి ఉంటారు, మంచి జాబ్స్ ఉంటాయి. అదే వాళ్ళు పుట్టిన మాసంలో ఉన్నటువంటి సూర్యుడు కాకుండా మళ్ళీ వాళ్ళ జన్మ నక్షత్రాన్ని, వాళ్ళ యొక్క జన్మ లగ్నాన్ని దాన్ని బట్టి మనం కనుక ముందుకు వెళ్తే కనుక వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్కి అవకాశం ఉందా లేదా అన్నది కూడా మనము చెప్పచ్చు. ఇక్కడ సూర్యుడు కనుక బలహీనంగా ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా కనుక వాళ్ళు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణము, అరుణ పారాయణము, అలాగే గోధుమలు దానం చేయడము, గోధుమ రవ్వ పాయసం నైవేద్యం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే గవర్నమెంట్కి సంబంధించిన, అంటే ఇక్కడ మనం రాజుతో చెప్పాం కాబట్టి ఇప్పుడు నేటి కాలంలో రాజు అంటే గవర్నమెంట్తో సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఎవరికైతే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళందరూ కూడా సూర్య ఆరాధన, సూర్యగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు గోధుమలు దానం చేయడం, సూర్య నమస్కారాలు, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు అంటే అనారోగ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ సూర్య నమస్కారాలు చేయడము, అలాగే సూర్య అరుణోదయ పారాయణం చేయించుకోవడము, ఇలాంటివన్నీ చేస్తే కనుక జన్మ జాతకంలో అనారోగ్యం వీళ్ళ దారి చేరకుండా వీళ్ళు చాలా గొప్పగా జీవితాన్ని, మరి శరీరం
కలుధర్మ సాధనం అన్నారు. ఈ శరీరాన్ని చూసేవాడు ఆత్మవారకుడైనటువంటి సూర్యుడు బలంగా లేకపోతే, అంటే శరీరం బలంగా లేకపోతే, శారీరక ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేం. కాబట్టి ఎవరికైతే అనారోగ్యాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సూర్యారాధనలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేస్తున్నందువల్ల మనకి ఆత్మకారకుడైనటువంటి మన శరీరము ప్లస్ మన తండ్రితో మనకు ఒకవేళ ఎటువంటి రిలేషన్షిప్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఆ స్థానం బలహీనంగా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఇది చేయడం వల్ల మనకి మంచి ఫలితం లభిస్తుంది. తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటే ఏ బిడ్డ అయినా కూడా ఎంత భయంతో పుట్టినా, ఎంత భయంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా నీకు నేనున్నాను అన్న ధైర్యాన్ని నడకని నడతని నేర్పించేవాడు తండ్రి. ఒక వయసు వచ్చే వరకు తండ్రి తన చేతులు పట్టుకుని నడిపిస్తాడు, మనకి జీవన గమనాన్ని నేర్పిస్తాడు. కాబట్టి తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా సూర్యారాధన చేయడము, తండ్రిని మనం మనని కన్న తండ్రిని మనం బాగా చూసుకోవడం, అప్పుడే మనం కూడా జీవితంలో ఎదగడము, మన బిడ్డలు మనని గౌరవించడం అన్న విషయం ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కన్న తండ్రిని గౌరవించడము, అలాగే దేశాన్ని పరిపాలించే రాజుని గౌరవించడము, సూర్యారాధన చేయడము, అధికార ప్రాప్తి కోసం ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి మనం అన్నీ తండ్రి ద్వారా లభించే సౌకర్యాలు కానీ, సూర్యభగవానుడు ద్వారా లభించేటువంటి ఆరోగ్యం కానీ తప్పకుండా లభిస్తాయి. తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో సూర్యుడు ఎక్కడ బలహీనంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా, మీ లగ్నం నుంచి ఎక్కడ ఉన్నాడు, మీ జన్మచంద్రుడి నుంచి ఎక్కడ ఉన్నాడు అన్న విషయాల్ని కూడా మీరు పరిశీలించుకుని తప్పకుండా మీరు సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. శ్రీమాత్రే నమః.